సారీ, మేము కోటీశ్వరులతో మాట్లాడము, మేము అపర కోటీశ్వరులతోనే మాట్లాడుతుంటాం. అబ్బో ఏమండి, ఆమె సంగతి సరే తర్వాత చెప్పండి, కానీ ముందు నేను ఈ అద్దాలు పెట్టుకుని ఎలా ఉన్నాయని చెప్పండి. గొరిల్లా కళ్ళ గంతలు కట్టినట్టున్నావు. నీ ప్రేమ తగలయ్యాని, నీకన్నీ మీ అమ్మ పోలికలే. పిలిస్తే చాలు పాచిమోహం వేసుకుని మీద పడిపోయి ముద్దు పెట్టేస్తుంటారు. మా పిల్లైన కొత్తలు అలాగే, మీ అమ్మ ముద్దు పెడితే నాకు 108 లో తీసుకెళ్లారు నన్ను. నానా నానా, సినిమాకి వెళ్తున్నాను, డబ్బులవ్వా. సినిమాకి వెళ్ళానా? వెళ్ళు. ఇలాంటి మాటలు చెప్పాను చెడగొట్టండి. ఆ నిన్న ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? 30 లక్షల కారుని వెనక నుంచి వెళ్ళి పటాల మని కొట్టేశాడండి. మై గాడ్, ముప్పై కారుని కుద్దేశావా? ఏమనుకున్నా 30 లక్షలు అంటే? రేపు పొద్దున వాడు నా దగ్గరకు వచ్చి 30 లక్షలు నష్టపరిహారంటే చెక్కి ఎలా ఇస్తాను? ఎంత చీపుగా ఉంటుందిరా 30 లక్షలు అంటే? ఆఖరికి చెత్తెత్తుకుని వాడు కూడా నేను 30 లక్షలు చెక్ ఎప్పుడు ఇవ్వలేదురా. అవును, మన డ్రైవర్ ఇంకా రాలేదా? లేదండి, వాళ్ళ డ్రైవర్ రావడం లేట్ అయిందంట, అందుకే ఇంకా రాలే. రేంజ్ కి తగ్గట్టు కోటీశ్వరుని డ్రైవర్ గా పెట్టించుకున్నాను, వాడు డ్రైవర్ లేట్ చేస్తుంటే ఎలాగా? ఓకే. ఏమైందండి, నీకు ఎన్నిసార్లు చెప్పాను బీవీ వేరినప్పుడు అందులో డైమండ్స్ కూడా వేయమని చెప్పాను కదా? చూడు, రోజు కనీసం 10-15 డైమండ్ నోట్ లో పడుతున్నాయి. ఎవరైనా బంగారం మధ్యలో డైమండ్ పెట్టిస్తారు, మీరేమో ఇన్ని డైమండ్ల మధ్య ఇంత బంగారం పెట్టారు, రాలవా ఏంటి? అయ్యగారు, ఇక్కడ ఏ రాళ్ళు పడ్డాయండి? కింద పడిపోయిన డైమండ్స్ ఏరుకునే కుటుంబం కాదు మాది. నువ్వు కూడా అవి ఏరుకోకు, చీపుగా ఉంటది. నీకు కావాలంటే వెళ్ళేటప్పుడు అమ్మగారిని అడిగి 200-300 డైమండ్స్ పట్టుకెళ్ళు. అయ్యగారు, జీతం పెంచుతానన్నారు కదండి. జీతం తర్వాత పెంచుతానులే, కానీ ఇదిగో రేషన్ షాప్ తీసే టైం అయిపోయింది. అమ్మగారిని అడిగి తెల్ల రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి మొత్తం సరుకులన్నీ పట్టరా. ఇదిగో సరుకులు పోయినా పర్వాలేదు, రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాల్యుబుల్. ఏమండి, మీ పిచ్చి కాకపోతే మీరు రిచ్ 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 అంటారు కదా, ఆ సరుకులు ఏదో పేదలకు వదిలేస్తే సరిపోదు కదండి. మళ్ళీ రేషన్ కార్డు అని కొట్టే అంటే పెచ్చులు ఊడిపోతాయి, అలానే ఉంటాయి. గవర్నమెంట్ సొమ్ము అంటే చాలు, సూపర్ మ్యాన్ కూడా కామన్ మ్యాన్ అయిపోయి క్యూలో నిలబడుతుంటాడే. ఇంతకాలం మనం ఆ తెల్ల రేషన్ కార్డు ఉండడం వల్లే ఇవన్నీ సంపాదించుకున్నాం. ఏమైనా మనం ఆ తెల్ల రేషన్ కార్డు అస్సలు వదలకూడదు. అదే ఇదో అన్నట్టు వెళ్ళి ఆ న్యూస్ ప్లేట్ ఉంటది కదా, న్యూస్ రేకు, ఆ న్యూస్ రేకు పట్టరా. అలాగే న్యూస్ రేక్ ఏంటా అని మళ్ళీ మీరు ఆశ్చర్యపోవచ్చు సార్. జనరల్ గా యంత్రాలు రాగి రేకుల మీద వేస్తుంటారు, కొంతమంది శుభరేఖలు వెండి రేకుల మీద వేస్తుంటారు. మనం ఎప్పుడు అలా రొటీన్ గా చేయం, వాటికి భిన్నంగా గోల్డ్ రేక్ మీద న్యూస్ పేపర్ వేయించుకున్నాను. న్యూస్లే ఉన్నాయి ఇందులో, దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న తెల్ల బోగస్ రేషన్ కార్డులు, అధికారుల దాడులు, తెల్ల బోగస్ రేషన్ కార్డులు ఏరివేత. టాబ్లెట్ ఇదిగోండి, టాబ్లెట్. ఇదేంటి అంటే మన రేంజ్ కి తగ్గట్టు ఉండాలని బంగారు పూత పూయించారు. అప్పో, ఇది ఎప్పుడు కరగాలి, ఎప్పుడు పనిచేయాలి? మామూలు టాబ్లెట్. అయినా మీ కంగారు కాకపోతేను, ఇంత పెద్ద సిటీలో ఆఫీసులు మన ఇంటికే వచ్చి చేస్తారా ఏంటి? చేసండి, ఇదంతా తీసండి, మన తెల్ల రేషన్ కార్డు మనకే ఉండాలి. బోగస్ రేషన్ కార్డులు ఉంటే తీసేస్తా.
సార్ సమరం సమరం అంటున్నారు, ఆయన విజయవాడలో ఉంటారు కదా సార్? అది నా కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాను నేను. ఓ అంటే ఏ రేడానికి వచ్చింది మీరేనా? ఏ రేడానికి ఎగరడానికి కాదు, బోగస్ రేషన్ కార్డు ఉంటే బొక్క పగిలిపోతుంది. ఎంతగా నీ పేరేంటి? తెల్లబాబు. గ్యాస్ కనెక్షన్ ఉందా? కడుపులో అన్నం లేకపోవడం వల్ల వచ్చే గ్యాస్ గురించి మాకు తెలుసు, గాని అన్నం వండుకోవడానికి కావాల్సిన గ్యాస్ గురించి మాకు తెలియదు బాబు. మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ లేదా? లేదు బాబు. ఈయన ఎంత పలుసుకున్నాడు ఇది అన్నం పట్టట్లేదా? అన్నం అంటే ఏంటనుకు? నేను చెప్తాను సార్. ఏంటి చెప్పు? అన్నం అంటే ఏం లేదు నాన్న, బియ్యాన్ని ఉడకబెట్టి కంచెల్లో వేస్తే అది విడివిడిగా తెల్లగా ఉంటుంది, దాన్ని అన్నం అంటారు. మరోసారి ఎప్పుడు తిన్నాను నాన్న? అది కూడా చెప్తాను నాయన. అప్పుడు మా అబ్బాయి వయసు 3 నెలలు, మామిడి 4 ఇళ్లలో పాచి పనులు చేస్తూ ఉండేది. ఒకసారి నా దగ్గరకు వచ్చి, ఏమండి మన అబ్బాయికి అన్నప్రాసన చేద్దామండి అని అడిగింది. అయ్యో, ఉన్న పొలంగా అన్నం ఎక్కడి నుంచి తేగలను రాబోతుందా అంటే ఏం తెస్తానండి అన్నది. బయట పారేసిన అంటల గిన్నెలో ఎక్కడో అడుగున అంటుకుపోయిన పాచన్నాన్ని గీకి 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 తెచ్చి ప్లేట్ లో పెడితే తీసి వీడి నోట్లో పెట్టా. అప్పుడు నాకు వీడిని చూసి ఏడుపు వచ్చింది బాబు. ఏడికి? నాన్న ఇంకో ముద్ద పెట్టు అంటే, నేను కనుక పేదరే కానీ చూశాను, కానీ కరుడు పెట్టిన పేదరే కానీ చూడలేదు. వీడు 3 నెలలుగా ఆగలేస్తున్నా అడిగి నిన్ను. అంటే వీడి మనసు నాకు తెలుసు సార్, కన్న తండ్రిని కదా. చంపేస్తాను ఏమనుకుంటున్నావు? కన్న తండ్రిగా నేను వీడికి అన్నం పెట్టలేకపోవచ్చు, కానీ వీడి మనసు నాకు తెలుస్తా. నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పుడు 2 రూపాయలు పెడితే బియ్యం ఇస్తారుగా, తినొచ్చు కదా. కార్డు ఉంటే సరిపోతుందా బాబు? కొనుక్కోడానికి డబ్బులు కూడా ఉండాలి కదా బాబు. నీ దగ్గర 2 రూపాయలు లేవరా అంకుల్? అంకుల్ 2 రూపాయలు 8 రూపాయలు ఉంటా అంకుల్. ఏంటిరా నీకు ఈ పేదరికం? నువ్వు కడుపు నిండా అన్నం తినాలి కదా. 2 రూపాయలు తీసుకుని వెళ్ళి తెచ్చుకుని కడుపు నిండా తినండి. 2 రూపాయలు? 2 రూపాయలు? అది 2 రూపాయలు పురాణ తవ్వకాల్లో బయటపడ్డ కాయలు ఆలోచిస్తారేంటి బాబు గారు? మనకి 2 రూపాయలు ఇచ్చారు, ఇట్లే పంపిస్తావా? వెళ్ళి బాబు గారికి కాఫీ పట్ట. నీ దగ్గర డబ్బు ఇస్తున్నావు చూడు, నా బుద్ధి తక్కువయ్యా. ఇదిగో 5 లక్షల వడ్డీ, అసలు తర్వాత ఇస్తా. ఏంటో డబ్బులు అలగేసేసావు? డబ్బులా? చిత్తి కాగితాలు సార్. నోట్లకి అట్లా అలగేసేసావుటి? నోట్లా? అంటే డబ్బులు కాగితాల్లో కూడా ఉంటాయా? ఎప్పుడు నోట్లు చూడలేదా? లేదు బాబు, ఇంతకాలం ఎప్పుడు బిళ్ళలే చూస్తూ ఉంటాను బాబు. ఏంట్రా మీకు ఇంత కట్టినగా ఉంది? ఎప్పుడు చూడలేదారా నువ్వు? లేదు బాబు. తెల్ల రేషన్ కార్డే నుంచి మాకుంటే ఉంటుంది. కాఫీ చాలా ఇందాక దాకా చుట్టూ కదా మేమేంది. మీరు కాఫీ అడిగారు కదండి. అవును, కాఫీ కావాలంటే అందులో కాఫీ పొడి, పంచదార, పాలు అన్ని కావాలి. అవును, వాటికి డబ్బులు ఉండాలి. డబ్బులు తెద్దామని రోడ్లోకి వెళ్తే ఒకడు ఏ సవరాలు సవరాలే అనుకుంటా వెళ్తాడండి. వాడికి నా చుట్టూ అమ్మగా వచ్చిన డబ్బులతో మీకు కాఫీ చేయాలి. సమయం పడుతుంది. రే నాన్న, పక్కింటి ఆయన స్నానానికి వెళ్తున్నట్టున్నాడు, నువ్వు వెళ్ళొచ్చు. ఎదుళ్ళు సిగ్గుగా లేదు, ఆడెవరో స్నానం చేస్తాను మీ కొడుకు పంపి చూడమంటా? ఏం లేదు సార్, మా బాత్రూము పక్కనే పటాష్ ప్రకాష్ గారి బాత్రూమ్ ఉంటుంది సార్. ఆయన పాటలు పాడుతూ సబ్బురుద్దుకుంటూ స్నానం చేస్తుంటే అప్పుడో ఇంత అప్పుడో ఇంత ఇప్పుడో ఇంత సబ్బు నురగ మా బాత్రూమ్ లో ఆ నురగతో మా ఇంటిలో పది తృప్తిగా వాళ్ళు రుద్దుకుని స్నానం చేస్తాం సార్. నేనిస్తా మీకు సబ్బు, నేనిస్తా. సబ్బు ఉంటే సరిపోతుందా సార్? స్నానం చేయడానికి నీళ్లు కూడా ఉండాలి కదండి. నీళ్లు లేవా? మరి మీకు తాగడానికి నీళ్ళేవాగా? అప్పుడప్పుడు వర్షం వస్తుంటుంది చూడండి, ఆ వర్షం వచ్చినప్పుడు మేము అందరం బయటికి వెళ్ళి అదిగో అలాగే ఉరుములు మెరిపిలుస్తున్నప్పుడు నోరు
పడిన రెండు మూడు వానచినుకులతో గొంతు తడుపుకుంటా బాబు గారు. మీరు గొంతు తడుపుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు మరి? పేదరికం గురించి చెప్పాలంటే డీప్ ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టేసిన ఐసు ముక్కలా చాలా గట్టిగా అయిపోయింది సార్. గట్టిదనం గురించి మీరే చెప్పాలి మరి. అయ్యో మీకు ఉంటుంది, మీకు ఉంటుంది అంటారు కానీ మీరు ఉంచరయ్యా. నీకు ఉంటుందని చెప్పాను కదా, 100 సంవత్సరాల రేషన్ కార్డు నేను రాస్తున్నా. ఇదిగో తీసుకో, 100 సంవత్సరాలుగా వైట్ రేషన్ కార్డు నీదే, నేను ఇంకెవరు ఏమీ చేయలేరు. ఇదేంటి మరి ఎంత ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయ్యేంటి? మన యాక్టింగ్ ఎలాంటిదండి? మెంటల్ వర్డ్ కాదు, సెంటిమెంటల్ వర్డ్. సరే నేను వెళ్ళొస్తా, జాగ్రత్త. చూసారండి కామన్ మ్యాన్ కష్టాలంటే ఈ కాదండి బాబు. ఎవరిని పడితే నమ్మేసి మోసపోతుంటారు వీళ్ళు. కామన్ మ్యాన్ కష్టాలు ఇక్కడ ఉంటే మళ్ళీ కార్డు కోసం వస్తాడు. వెనక్కి పదండి, వెళ్ళిపోదాం పదండి.